జల్సాలకు అలవాటు పడి ఇంటి ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను రాత్రి సమయంలో చోరీ చేసిన ఆరుగురు యువకులు యువకుల ముఠాలోని నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరో ఇద్దరు దొంగలు పరారీలో ఉన్నట్లు డీసీపీ వెల్లడించారు. మరో ఇద్దరు చోరీ చేసిన వాహనాలను అమ్మిపెట్టి రిసీవర్స్ ను అరెస్ట్ చేశాం. డీసీపీ పద్మజ 24 ద్విచక్ర వాహనాలను చోరీ చేసి 10,000 20,000 అమ్ముతున్నారు. ఈ ముఠా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. ఈ ముఠా డీసీపీ పద్మజ స్వాధీనం చేసుకున్న వీటి విలువ సుమారు 46 లక్షలు ఉంటుంది. డీసీపీ పద్మజ నిందితుల్లో నాగరాజ్తో పాటు మరో ఇద్దరు పాత నిరస్తులు బాలరాజ్పై పీడీ యాక్ట్ పెడతామని డీసీపీ పద్మజ తెలిపారు. సో దాని మీద విడిగా పోలీస్ వాళ్ళు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. సో ఈ విధంగా మనకు జోన్లో చాలా బైక్స్ కూడా పోవడం జరుగుతుంది. దీని మీద 6 ఇయర్స్ తోటి వర్కౌట్ చేసి సిసిఎస్ ఆఫీసర్ ఒకరు ఇన్ఫార్మర్ ద్వారా మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం, అతని సస్పెక్ట్ని మనము ఇంటర్సెప్ట్ చేస్తే గణిమాయసింహ దగ్గర మనకు అతను దొరకడం జరిగింది. సో అతని పేరు చింతల పాలరాజు, సన్ ఆఫ్ లేట్ అర్జున్, ఏజ్ 23 ఇయర్స్, ఆక్యుపేషన్ బైక్ మెకానిక్. ఇతను జిన్నారం మండల్ సంగారెడ్డి డిస్టిక్లో ఉంటారు. బట్ హీస్ నేటివ్ ఆఫ్ పాలమూరు మండల్ నాగర్కర్నూలు డిస్టిక్లో. ఇతను ఎప్పటికప్పుడు ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి ఈ బైక్స్ అన్నీ కూడా డెప్ట్ చేసుకుని కూడా గుర్తుగా ఉన్నట్టు దాదాపు 4 కేసెస్లో అరెస్ట్ అయ్యున్నాడు. ఏపీఎస్పీలో 3 కేసెస్, చందానగర్ 1 కేసు, అమీన్పూర్లో 3 కేసెస్, పఠాన్ చెరు 2 కేసెస్, దర్సాపూర్ 1 కేసు, అండ్ పేరు బషీరాబాద్లో కూడా 2 కేసెస్లో ఇతను అరెస్ట్ అవ్వడం జరిగింది. బట్ డిఫరెంట్ డిఫరెంట్ పీరియడ్స్లో చేశాడు. సో ఈసారి ఈ స్పిట్ క్యాండెట్ ఫర్ ది పీడీ. సో పీడీలో ఇతను రీటైన్ చేయడం కూడా జరిగింది. అంటే 10,000 20,000 వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఏమి దీని మీద ఇన్సిస్ట్ చేయట్లేదు. జీప్తో వస్తుంది ప్లస్ కాస్ట్లీ వెహికల్స్, స్పీడ్ వెహికల్స్ కాబట్టి ఈ కొనే వాళ్ళల్లో కూడా దాదాపు యూత్ ఎక్కువ ఉంటున్నారు. ఏమి అడగకుండానే కొంటున్నారు. నిందితులు 5 రా మేడం.